సో ఇది ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ M2 బాక్స్ అనమాట. సో ఇది నేను 20 తారీఖు ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. ఈరోజు మనకి 22 తారీఖు, ఈరోజు వచ్చేసరికి మనకి డెలివరీ అయితే ఇచ్చారు. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా బాక్స్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు మింత్రా ఆఫర్ సేల్స్ అయితే నడుస్తున్నట్టున్నాయి. దానికి సంబంధించి మనకు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. సో దాన్ని స్కాన్ చేసి మనం ఇక్కడ ఏమైనా కావాలంటే పర్చేజ్ అయితే చేయొచ్చు. వీటితో మనకి పెద్ద పని లేదు. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ బాక్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇందులో నుంచి కవర్లోంచి తీసాం. సో బాక్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ జెన్ ఫోన్ మ్యాక్స్ M2 అని చెప్పేసి ఇక్కడ ఉంది. 4G వివో ఎల్టీ అని ఉంది. సో సేమ్ మనకి ఏదైతే మ్యాక్స్ ప్రో ఉందో, సో అది కూడా మనకి సేమ్ ఇదే రకంగా అయితే బాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో కాకపోతే ఇక్కడ మనకి ప్రో అని మెన్షన్ చేస్తుంది, ఇక్కడ అది రాయలేదు, అంతే డిఫరెన్సు. సో ఇంకా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎంఆర్పీ రేట్ అయితే కనిపిస్తుంది. ఎంఆర్పీ రేట్ చూసుకున్నట్టయితే 12,999 రూపాయలు ఉంది. బట్ ఒకసారికి మనకి ఇది ఫ్లిప్కార్ట్లో 9,999 రూపాయలకి అయితే అవైలబుల్లో ఉంది. సో అలాగే మీకు కొన్ని ఆఫర్స్ కూడా ఇప్పుడైతే రన్ అవుతున్నాయి. ఇంక ఇక్కడ చూస్తే మనకి జెన్ ఫోన్ మ్యాక్స్ M2 అని రాస్తుంది. ఇటు పక్కన చూసినా మనకి జెన్ ఫోన్ మ్యాక్స్ M2 అనే ఉంటుంది. పైన బార్ కోడ్ ఉంది. ఇంకా రేట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే స్పెక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ డిస్ప్లే సైజ్ వస్తే 6.3 అని ఉంది. బట్ ఒకసారికి ఇది మన 6.26 ఇంచెస్ మనకి డిస్ప్లే అయితే వస్తుంది. హెచ్డీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ కూడా కాదు. ఇక్కడ మనకి 14 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ యూజ్ చేసినట్టుగా అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. ఇందులో సార్ మనకి స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 4000 mAh బ్యాటరీ, 6.3 ఇంచెస్ డిస్ప్లే అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి 3GB 32GB అని ఉంది. ఇది మనకి 3GB 32GB వేరియంట్ అనమాట. ఇందులో సరికి మనకి ఇంకో వేరియంట్ కూడా ఉంది. మనకి 4GB 64GB వేరియంట్. సో నేనైతే 3GB 32GB నేను ఆర్డర్ పెట్టి తెప్పించాను. సో ఇంక మనం ఆలస్యం చేయకుండా సీల్ ఓపెన్ చేసి లోపల మొబైల్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో ఓపెన్ చేసి చూసినట్టయితే లోపల మనకి ఇంకో బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ బాక్స్ తీసి మనం పక్కన పెడదాం. ఇంకా ఇక్కడైతే మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ వచ్చేసరికి నేను గ్రే కలర్ ఇది. సో దీని అయితే నేను ఆర్డర్ పెట్టాను. సో ఇది మనం పక్కన పెడదాం. ఇంకా లోపల బాక్స్లో ఏముందో అనేది చూసేద్దాం. సో ఇంకా బాక్స్లో మనం చూస్తే ఏముండదు, ఒక మైక్రో ఎస్బి కేబుల్ ఒకటి ఇస్తారు. అలాగే మనకు 5V 2A ఛార్జర్ అడాప్టర్ అయితే ఒకటి ఉంటుంది. ఇంకంతే ఈ బాక్స్లో వచ్చేసరికి ఇవే ఉంటాయి. ఇంకా అలాగే ఇందులో వచ్చేసరికి మనకి ఒక సిమ్ రిమూవర్ పిన్ ఒకటి ఇస్తారు. అలాగే మనకి రేర్ కేస్ ఒకటి ఇస్తారు, ఐఎంఏ నెంబర్స్. అలాగే వచ్చేసరికి మనకి యూజర్ గైడ్ ఒకటి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి రేర్ కేసు. సో మనకి ఇది పర్వాలేదు, క్వాలిటీ బాగానే ఉంటుంది. మనం ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M2 కూడా మనం చూసాం కదా. సో అందులో కూడా మనకి ఇదే కైండ్ ఆఫ్ రేర్ కేస్ అయితే ఇస్తారు. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి జెన్ ఫోన్ మ్యాక్స్ అని చెప్పేసి వీళ్ళు బ్రాండ్ కూడా కనిపిస్తుంది. సో ఇంకంతే. ఇంకా ఈ బాక్స్లో వచ్చేసరికి ఏమున్నాయి ఇవన్నీ తీసి మనం పక్కన పడేసి మొబైల్ చూద్దాం. సో మొబైల్ మీద కూడా ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళు కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ కంపేర్ విత్ స్నాప్డ్రాగన్ 626 అన్నారు. ఎందుకంటే 632 ప్రాసెసర్ కాబట్టి 626తో మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు అంటున్నారు. నిన్న మనం అది అన్బాక్స్ చేసినప్పుడు దాని మీద 425 ప్రాసెసర్ ఏమో రాసినట్టున్నారు. సో ఇంకా ఓపెన్ చేద్దాం. సో మొబైల్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉంది. సో ఇంక ఇవన్నీ తీసి పక్కన పడేద్దాం. ఇక్కడ ఇవన్నీ అడ్డం. సో మొబైల్ వచ్చేసరికి మనకి లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో రేర్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ ఇంకో స్టిక్కర్ అయితే అంటించుంది. ఈ స్టిక్కర్ కూడా పీకేద్దాం. సో ఇదంతా వచ్చేసరికి మనకి మెటల్ బాడీ. సో ఇది వచ్చి ప్లాస్టిక్కో మరి మెటలో. సో ఇదంతా అయితే మనకి మెటల్తో అయితే ఉంది. సో గతంలో మనకి ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 చూసారు కదా, సేమ్ మనకి రేర్ సైడ్ చూడడానికైతే అదే రకంగా డిజైన్ అయితే ఉంది. కొంచెం మనకి స్లీక్ అనిపిస్తుంది ఇది మనకి చూడడానికి. ఎందుకంటే ఇందులో బ్యాటరీ వస్తారు 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. మనకి గతంలో వచ్చేసరికి ఏదైతే ప్రో M1 ఉందో అందులో వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో రేర్ కేస్ కూడా ఇచ్చారుగా, ఇది కూడా ఒకసారి మనం ఫిట్ చేసి చూద్దాం. సో మనకి ఫిట్టింగ్ అయితే చాలా చక్కగా అయితే ఫిట్ అయింది మనకి రేర్ కేసు. సో మనం ఈ రేర్ సైడ్ ఈ రబ్బర్ కేస్ వేసుకొని యూజ్ చేసేవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఒకసారి నేను మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ చెప్తాను చకచక. సో మొబైల్ వచ్చేసరికి మనకి ఇది డిస్ప్లే చూసుకుంటే మనకి 6.26 ఇంచెస్ 19:9 ఎక్స్పెక్ట్ రేషియోతో మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డీ అయితే కాదు. సో పైన మనకి వచ్చేసరికి చిన్న నాచ్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడైతే నాచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడే మనకి చూసుకుంటే 8 MP కెమెరా అయితే కనిపిస్తుంది. దీని అపాచర్ చూసుకుంటే 2.0 ఉంటుంది. ఆ పక్కనే మనకి ఇయర్ పీస్, అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్, ఫ్లాష్ లైట్, ఫ్రంట్ ఫ్లాష్ లైట్ కూడా ఇస్తారన్నమాట. దీనికి వచ్చేసరికి ఫ్లాష్ లైట్ కూడా ఉంది. సో ఇంకా బాటంలో చూస్తే మనకి ఏమి లేదు. ఇక మనం డౌన్లో కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి మెయిన్ స్పీకరు, మైక్రో యూఎస్బి పోర్టు, అలాగే మెయిన్ మైకు కనిపిస్తున్నాయి. ఇంకా ఇటు పైపు లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ మనకి సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది.
సో సిమ్ ట్రే వచ్చేసరికి వీళ్ళు డెడికేటెడ్ స్లాట్ వేస్తారు, అంటే రెండు సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ అయితే మనం ఇన్సెట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసరికి రెండు జియో సిమ్లు అయితే ఇన్సెట్ చేస్తున్నాను. డ్యూయల్ వివో ఎల్టీ సపోర్ట్ చేస్తుందో లేదో కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. రైట్ సైడ్ చూసినట్టయితే పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా టాప్ లో చూసుకుంటే ఇక్కడ మనకి 3.5 mm ఆడియో జాక్, ఆ పక్కనే చూసుకుంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ వచ్చరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట. సో కెమెరా వచ్చరికి 13 MP, అపాచర్ చూసుకుంటే 1.8 ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చరికి మనకి 2 MP, ఇది డెప్త్ సెన్సార్ అనమాట, అంటే బుకే షాట్స్ అలాగే మనకి పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ ఆసూస్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. ఓవరాల్గా లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు మనం మొబైల్ని అయితే ఆన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి మొబైల్ వచ్చేసరికి సింగిల్ బ్యాండే సపోర్ట్ చేస్తుంది అనమాట. వైఫై వచ్చేసరికి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ అయితే లేదు, ఇక్కడ మనకి కనిపించట్లేదు. అలాగే మనం టాప్లో చూసుకుంటే వివో ఎల్టీ అని చెప్పేసి మనకి రెండు సిమ్ కార్డులు కనిపిస్తున్నాయి, అంటే ఇది మనకి డ్యూయల్ వివో ఎల్టీ సపోర్ట్ అయితే ఉంది. బట్ ఈ యాంటీనా వచ్చేసరికి ఇక్కడ నాచ్ అయితే మింగేసింది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడే మనకి ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది, మనం ఫింగర్ ప్రింట్ కూడా ఇక్కడే సెట్ చేసేద్దాం. సో ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనల్ని నిరాశ పెడుతుంది, ఫెయిల్ అవుతుంది. సో న్యూ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడొచ్చు. మన సెటప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి న్యూ అప్డేట్ అయితే వచ్చినట్టుగా ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో అప్డేట్ ఫైల్ సైజ్ చూసుకుంటే మనకి 442 MB వరకు మనకి అప్డేట్ ఫైల్ సైజ్ అయితే ఉంది. ఇది లేటర్ నేను తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మనకి సెటప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ స్క్రీన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 చేశాను కదా, సో రెండింటిని మనం పక్కన పెట్టి చూసినట్టయితే సో రెండింటిలో మనకి డిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే పైన చిన్న ఉందో, సో ఇది వచ్చేసరికి మనకి M2కి వచ్చేసరికి కొంచెం పెద్దగా అయితే ఉంది, ప్రోకి వచ్చేసరికి మనకు కొంచెం తక్కువగా అయితే ఉంది. అలాగే మనకి ఏదైతే ఇయర్ పీస్ ఉందో, ఇందుకు మనకు ఏదైతే గ్లాస్ ఉందో గ్లాస్కి అయితే హోల్ పెట్టారు. సో దీంట్లో చూసుకున్నట్టయితే గ్లాస్కి టాప్లోనే మనకి ఇయర్ పీస్ అయితే కనిపిస్తుంది. సో సైజు విధంగా చూసుకుంటే మనకి రెండు ఈక్వల్ సైజ్ అయితే ఉన్నాయి. సో మనకి డిస్ప్లే ఇది వచ్చరికి మనకి HD+ వస్తుంది, ఇది వచ్చరికి Full HD+ వస్తుంది, అంటే 1080p ఉంటుంది, ఇది 720p ఉంటుంది అనమాట. సో ఈ విధంగా డిఫరెన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది వచ్చరికి మనకి గ్లాస్ బాడీ లాగా ఉంటుంది, ప్లాస్టికే బట్ వచ్చరికి గ్లాస్ బాడీ ఇస్తారు. దీనికి వచ్చరికి మనకి మెటల్ బాడీ అయితే ఉంటుంది. అలాగే ప్రైజెస్లో కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చరికి మనకి 13,000 ఉంది, ఇది 10,000 రూపాయలు ఉంది. బ్రాడ్వేర్ ఏమి ఎక్కువగా అయితే ఏముండదు ఇది. ఇందులో వచ్చేసరికి చూడడానికి అయితే స్టాక్ రో ఆండ్రాయిడ్ లాగా అయితే ఉంటుంది, బట్ వచ్చరికి ఇది స్టాక్ ఆండ్రాయిడ్ అయితే కాదు. సో అబౌట్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చరికి 8.1 ఉంది. సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే అక్టోబర్ ఉంది. ఇప్పుడు అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది, ఈ అప్డేట్లో మనకి సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చుంటారేమో చూడాలి. బ్యాక్ వచ్చి చూసినట్టయితే ఇక్కడ మనం స్టోరేజ్ చూసుకోవచ్చు. స్టోరేజ్ వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 32 GB 9.7 GB, అంటే మనకి దగ్గర 9 GB వరకు యూజ్ అయ్యి అయితే వచ్చింది. సో 28% వరకు మనకి యూజ్ అయ్యి వచ్చింది అనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి. ఇప్పటి వరకు నేను ఏమీ ఇన్స్టాల్ అయితే చేయలేదు. సెక్యూరిటీలోకి వెళ్దాం. సో సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ ఫేస్ అన్లాక్ను కూడా మనం పెట్టేద్దాం. ఇందాక ఆల్రెడీ మనం ఫింగర్ అన్లాక్ అయితే పెట్టేసాము. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫేస్ అన్లాక్ కూడా మనం యాడ్ చేసేద్దాం. సో ఫేస్ అన్లాక్ అయితే యాడ్ చేసేసా. ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే ఓకే, బాగానే తీసుకుంటుంది ఫేస్ అన్లాక్ వచ్చేసరికి. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని చూద్దాం ఫేస్ అన్లాక్ అవుతుందా లేదని. కళ్ళు మూసుకున్నా అన్లాక్ అవ్వలేదు, కళ్ళు తెరిచా అన్లాక్ అయింది. సో ఇప్పుడు మనం అటెన్షన్ చూద్దాం ఎలా తీసుకుంటుందని. సో ఫేస్ అయితే అవతల తిప్పేసి ఉంచా, అన్లాక్ అవ్వలేదు. సో ఫేస్ ఇటు తిప్పంగానే మనకి అన్లాక్ అయితే అయింది. సో ఫేస్ అన్లాక్ వచ్చేసరికి మనకి బాగానే పనిచేస్తుంది, మనకి సెక్యూరిటీ కూడా బాగుందని చెప్పొచ్చు ఇక్కడ వచ్చేసరికి. ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ కూడా మనకి బాగానే తీసుకుంటుంది, బట్ వచ్చేసరికి మనం 1 సెకండ్ డిలే అయితే ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మనకి డిలే అయితే ఉంది, అలాగే ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా మనకి డిలే అయితే ఉందన్నమాట. 1 సెకండ్ డిలే మనకి ఆసూస్ ఫోన్స్ అన్నీ అంతే మనకి 1 సెకండ్ డిలే అయితే ఉంటుంటాయి. సో మనం ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 ఇది కూడా మనం అన్బాక్స్ చేసాం కదా, సో అక్కడ కూడా మనకి డిలే అయితే కనిపించింది. సో ఇంకా మనం కెమెరాలోకి వెళ్దాం. కెమెరాకి వచ్చేసరికి మనకి ఇందులో రేర్ సైడ్ 13 MP కెమెరా ఇచ్చారు, అపాచర్ 1.8 ఉంది. సో మనకి అది కొంచెం డెప్త్ అయితే తీసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి మనకి 2 MP కెమెరా అయితే డెప్త్ సెన్సార్కి అయితే ఇచ్చారు. సో వీటితో కొన్ని ఫొటోస్ అయితే మనం తీద్దాం. ఫ్రంట్ కెమెరాకి మనకి పోర్ట్రేట్ దీనికి కూడా ఇవ్వలేదు, మనకి ఫ్రంట్ కెమెరా చూడొచ్చు. సో ఫ్రంట్ కెమెరా అయితే చూడడానికి ఇందులో అయితే బాగానే ఉంది, ఎందుకంటే HD+ డిస్ప్లే కాబట్టి మనకి నీట్గానే కనిపిస్తుంది. కాకపోతే పోర్ట్రేట్ అయితే ఇవ్వలేదు మనకి ఫ్రంట్ కెమెరా కూడా. కొంచెం బ్యూటీ ఇవన్నీ అయితే ఇచ్చారు, ఫ్రంట్ ఫ్లాష్ ఇచ్చారు, ఆటో మోడ్. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడేనేమైనా ఇచ్చారా, ఫేస్ డిటెక్షన్ ఇచ్చారు, గంతే ఏమీ ఇవ్వలేదు. అలాగే మనం
వీడియో రికార్డింగ్లోకి వెళ్దాం. వీడియో రికార్డింగ్లోకి వెళ్ళి ఎంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చు చూడొచ్చు. సో ఇక్కడ ఒకసారికి మనకి ఫుల్ హెచ్డి వరకు మనం వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరాతో. మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి ఫ్రంట్ కెమెరాలో అయితే ఏమి కనబడలేదు. బ్యాక్ కెమెరాకి ఇచ్చారేమో చూద్దాం. సో బ్యాక్ కెమెరాకి వెళ్ళి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఇది మనం 4K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. వాళ్ళు 4K వరకు మనకి వీడియో రికార్డింగ్ అయితే ఇచ్చారు బ్యాక్ కెమెరాతో. సో ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి ఇచ్చారు. సో 4Kకి వచ్చేసరికి మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ మేబీ పనిచేయకపోవచ్చు. సో ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే పనిచేయట్లేదు. అదే 1080p ఉంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే 1080p కూడా మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఆన్ అవ్వట్లా. 720p మాత్రమే మనం ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఆన్ చేసుకోగలం. 1080p 4Kలో మనం ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఆన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి దీంతో మనం కొన్ని ఫొటోస్ అయితే తీద్దాం. ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. ఇవి ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసిన పిక్చర్స్, అలాగే ఇది బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన పిక్చర్స్. సో పిక్చర్స్ వచ్చేసరికి యావరేజ్గా అయితే ఉన్నాయి. సో మనం ఫుల్ కెమెరా రివ్యూ చేద్దాం. అందులో మనకు పిక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మనకి వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందనేది అక్కడైతే మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఒకసారి వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. సో ఇది నాకు ఇవాళ అయితే డెలివరీ అయితే వచ్చింది. ఇది ఫ్లిప్కార్ట్లో సరికి 13,000 రూపాయలు అంటే 12,999 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. సో మనం ఈ రోజున దీని 8GB సో మనకు పంపిస్తుంది అనమాట ఫోన్ని. సో ఇది ఒకసారి నేను 18వ తారీఖు ఆర్డర్ పెట్టాను, నాకు 20వ తారీఖు అయితే డెలివరీ వచ్చింది. సో నాకు తెలిసి కింద చాలా మంది, సో మీరు యూట్యూబ్లో సరికి 720p వరకే మీరు వీడియోస్ని అయితే చూడగలరు ఇందులో. సో వీడియో క్వాలిటీ వచ్చేసరికి పర్వాలేదు, ఆడియో కూడా వచ్చేసరికి మనకి యావరేజ్గా ఉంది, మరీ లౌడ్ అయితే లేదు. సో మీరు చూడండి. సో ఇది క్లోజ్ చేసేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఆడియో అయితే వినబడదు. సో ఇప్పుడు మనం CPZ ఓపెన్ చేసి సెన్సార్స్ ఏమి ఇచ్చారనేది చూద్దాం. సో సెన్సార్స్లో వచ్చేసరికి మనకి జీరోస్కోప్ సెన్సార్ అయితే వీళ్ళు ఇచ్చినట్టుగా లేరు. జీరోస్కోప్ సెన్సార్ అయితే ఇక్కడైతే మనకి మిస్ అయింది. DRM ఓపెన్ చేసి మనకి L1 సపోర్ట్ ఉందేమో చూద్దాం. Wide 1 L1 సపోర్ట్ అయితే ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు సెక్యూరిటీ లెవెల్ వచ్చేసరికి మనకి L1 అని చెప్పి అయితే కనిపిస్తుంది. అంటే ఇందులో మీరు వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కానివ్వండి, అలాగే నెట్ఫ్లిక్స్ వీడియోస్ మీరు HD కంటెంట్లో అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే లుక్ పరంగా అయితే బాగానే ఉంది. బట్ ఒకసారికి వీళ్ళు ఫుల్ HD ఇచ్చుంటే ఇంకా బాగుండేది. వీళ్ళు అయితే 720p మాత్రమే దీంట్లో అయితే రెజల్యూషన్ అయితే ఇచ్చారు. అలాగే ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి కొంచెం స్లోగా అయితే ఉంది. సో నేను ఇంకా అప్డేట్ చేస్తాను, దీనికి ఇంకొంచెం అప్డేట్లు అయితే వచ్చినాయి కదా. సో ఈ అప్డేట్స్ అవన్నీ చేసి మనకి సెక్యూరిటీ లెవెల్, సెక్యూరిటీ ప్యాచ్ ఎంతవరకు ఇచ్చారు, సో ఇవన్నీ మనం చూసుకొని తర్వాత ఫైనల్గా నేను ఫుల్ రివ్యూలు అయితే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానమాట. సో ఈ వీడియో ద్వారా మీరు ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ M2 మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ చూసి మొబైల్ ఏ విధంగా ఉందనేది తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమి ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.